విషయం కంటే వివాదంతో తన సినిమాలకు పబ్లిసిటీ చేసుకునే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సైతం అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. 2 వారాల క్రితమే 3 నిమిషాల నిడివితో ట్రైలర్ వదిలిన వర్మ ఈ రోజు మరో వెర్షన్ విడుదల చేశాడు. రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో వేలినంత హైప్ పెంచే ప్రయత్నాన్ని జోరుగా చేస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ థీమ్ ని మొదటి ట్రైలర్ లోనే చూపించిన వర్మ ఇప్పుడు ఈ ట్రైలర్ 2లో అనుకున్న వాటితో పాటు ఊహించని అంశాలు జోడించాడు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాత్రను బాగా ఫోకస్ చేసి చూపిస్తూ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత వ్యవహారాన్ని వెన్నుపోటుని ఎలా నడిపించింది చాలా స్పష్టంగా చూపించినట్టు ఈ ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. ఆవిడ అనుకున్నంత మంచిది కాదని చాలా ఎఫైర్లున్నాయని బాబు ఎన్టీఆర్ కు చెప్పడం, ఇంట్లో వాళ్లంతా రెండో పెళ్లి పట్ల తీవ్ర వ్యతిరేకత చూపడం అంతా కవర్ చేశాడు వర్మ. వర్మ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటున్నారో అది 100% ఇందులో ఉందని నమ్మకం కలిగేలా ఈ 2 ట్రైలర్ కట్ చేయడం విశేషం. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తనకు పెళ్లి చేసుకుంటారని అడిగినట్టు మొదటి భర్తతో చెప్పే సన్నివేశం కూడా ఇందులో చూపించేశారు. సొంత పార్టీలో అసమ్మతి బాబు లోకేష్ మీద ఒట్టు వేసి లక్ష్మీ పార్వతిని అడ్డుకుంటానని చెప్పడం లాంటివి చాలా సూటిగా సంచలనం రేపేలా ఉన్నాయి. ఎన్టీఆర్ మనోవ్యధ, లక్ష్మీ పార్వతి పడ్డ అవమానాలు, చంద్రబాబు వెన్నుపోటు ఎలా పొడిచాడు, ఈ 3 కోణాల్లోనే లక్ష్మీ ఎన్టీఆర్ ఉందన్న సందేశం వర్మ మరోసారి ఇచ్చేశాడు. ఈ సినిమా నుంచి ఏదైతే జనం ఆశిస్తున్నారో అది ఉందనే భరోసా ఈ ట్రైలర్ 2తో గట్టిగా పడింది. వర్మతో పాటు అగస్త్య మంజు సంయుక్తంగా దర్శకత్వం వహించిన లక్ష్మీ ఎన్టీఆర్ ఈ నెల 3వ వారంలో విడుదల కానుంది. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.